హే గైస్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ గల్దియా సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మన గుంటూరులో ఉన్న బార్బిక్యూ నేషన్కి వచ్చాను ఫస్ట్లీ లొకేషన్ చెప్పేస్తాను అందరికీ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో వెస్ట్ సైడ్ అందరికీ ఐడియా ఉంది కదా సో ఈ బార్బిక్యూ నేషన్ వెస్ట్ సైడ్ పక్కనే ఉంటుందన్నమాట రైట్ సైడ్ బిగ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడి నుంచి లిఫ్ట్ తీసుకొని థర్డ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడే బార్బిక్యూ నేషన్ ఉంటుంది బార్బిక్యూ నేషన్ ఆల్మోస్ట్ ప్రతి సిటీలో ఉంటుంది మీ దగ్గరలో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది అండ్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో అయితే ఈజీగా ఏరియాకు ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది ప్రతి బ్రాంచ్లో ఫుడ్ మెన్యూ అండ్ ఐటమ్స్ అయితే కామన్గా ఉంటాయి బార్బిక్యూస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎండ్లెస్ స్టార్టర్స్ ఎండ్లెస్ బఫెట్స్ మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు అండ్ వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ సర్వ్ చేస్తూనే ఉంటారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి డిఫరెంట్ అమౌంట్లో ఛార్జ్ ఉంటుంది ఇన్ కేస్ కావాలంటే మీరు మీ టేబుల్ ముందే బుక్ చేసుకోవచ్చు లేదంటే స్పాట్లో కూడా డైనింగ్ చేయొచ్చు కాకపోతే ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ ఉంటే వెయిటింగ్ ఉంటుందన్నమాట సో దాని అకార్డింగ్ మీరు ప్లాన్ చేసుకోండి సో అంబియన్స్ చూస్తున్నారు కదా ప్లేస్ అయితే చాలా డీసెంట్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది సో వన్స్ మనకి టేబుల్ అలాట్ చేశాక ప్రతి టేబుల్ మీద ఇలా మెన్యూ అయితే ఉంటుంది స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు ఈరోజు మనకి సర్వ్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఇందులో మెన్షన్ చేస్తారు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్లో స్టార్టర్స్ బిర్యానీస్ లైవ్ కౌంటర్స్ డెజర్ట్స్ కుల్ఫీస్ ఇలా చాలా ఉన్నాయి నేనైతే ఈరోజు మీకు ప్రతి ఐటెం క్లియర్గా చూపించబోతున్నాను సో ఈరోజు నేనైతే మరి మా ఫాదర్తో విజిట్ చేశాను మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ఈరోజు అయితే థర్స్డే అనమాట అండ్ అరౌండ్ 1:00 to 1:30 అవుతుంది బట్ ఆల్రెడీ అప్పటికే చాలామంది ఫుల్ అయిపోయారు అటు సైడ్ మొత్తం సీటింగ్ అయితే స్పేషియస్గానే ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి అన్ని కౌంటర్స్ ఉంటాయన్నమాట లైవ్ కౌంటర్స్ డిజర్ట్స్ అవన్నీ సో ఫస్ట్ టేబుల్ అలౌట్ చేయగానే ఫస్ట్ పానీపూరి అండ్ దహీపూరితో స్టార్ట్ చేశారు అరేంజ్మెంట్ చాలా బాగుంది అండ్ నాకైతే దహీపూరి బాగా నచ్చింది నెక్స్ట్ వెంటనే గ్రిల్ సెటప్ చేస్తారనమాట సో ఇది బేసిక్గా స్టార్టర్స్ కోసం ఫస్ట్ టైం మనల్ని అడుగుతారనమాట వెజ్ ఎంతమంది టేబుల్కి నాన్ వెజ్ ఎంతమంది అని చెప్పేసి ఇవైతే కంప్లీట్గా వెజ్ స్టార్టర్స్ బ్రోక్లీ పైనాపిల్ పన్నీర్ కార్న్ మష్రూమ్ ఇవన్నీ ఉంటాయి వెజిటేరియన్స్కి ఓన్లీ ఇవే సర్వ్ చేస్తారనమాట ఇంకేస్ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ రెండు సర్వ్ చేస్తారు స్టార్టర్స్ అన్నిట్లో కూడా ఇవి వచ్చేసి నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట ఇక్కడ చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్నీ సర్వ్ చేస్తారు అండ్ మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అంటే మల్టిపుల్ టైమ్స్ కూడా సర్వ్ చేస్తారనమాట గ్రిల్ స్టార్టర్స్ ఒకటే కాకుండా ఇలా మధ్య మధ్యలో వేరే వేరే స్టార్టర్స్ అన్నీ తీసుకొస్తారు ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండ్ ఇది కబాబ్ అనమాట ఇవి కూడా బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్లు సర్వ్ చేస్తారనమాట అండ్ ఇది వచ్చేసి కల్మీ తంగిడి అండ్ మటన్ షీక్ కబాబ్ ఇవి వచ్చేసి వెజ్ స్టార్టర్స్ అనమాట ఇలా కంటిన్యూస్గా సర్వ్ చేస్తూనే ఉంటారు మీకు మళ్ళీ కావాలి అంటే వాళ్ళకి చెప్పొచ్చు బార్బిక్యూ నేషన్లో పర్ పర్సన్కి ఒక కాంప్లిమెంటరీ డ్రింక్ అయితే సర్వ్ చేస్తారనమాట సో ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఫస్ట్ కాంప్లిమెంటరీ డ్రింక్ మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మీకు కావాలంటే దానికైతే ఛార్జ్ పడుతుంది సో వాళ్ళు ఇచ్చిన మెన్యూలో మనకి నచ్చిన డ్రింక్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అప్పటికప్పుడు లైవ్లో మన ముందే ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేస్తారు మనం అక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట సో వాళ్ళే టేబుల్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చిస్తారు మేమైతే ఈ డ్రింక్స్ చూస్ చేసుకున్నాము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇన్ కేస్ మీరు మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే దానికి అంటే మీ సెకండ్ డ్రింక్కి పే చేయాలి సో వన్స్ మీరు స్టార్టర్స్ కంప్లీట్ చేశాక పక్కనే బఫెట్ చాట్ కౌంటర్స్ కుల్ఫీ కౌంటర్స్ లైవ్ కౌంటర్స్ పాస్తా పానీపూరి డిజర్ట్స్ ఇలా చాలా చాలా ఉంటాయి స్టార్టర్స్తోనే అయిపోయింది అనుకోకండి ఇక్కడ ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి స్టార్టర్స్ చాలా తక్కువనే చెప్పాలి అండ్ లైవ్ కౌంటర్స్లో కూడా మీరు అప్పటికప్పుడు మీకు నచ్చిన డిషెస్ అన్నీ ప్రిపేర్ చేయించుకోవచ్చు ఫస్ట్ అయితే మనం బఫెట్తో స్టార్ట్ చేసేద్దాం నేనైతే మీకు ఇప్పుడు క్లియర్గా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చూపిస్తాను ప్రతి ఫుడ్ ఐటమ్ దగ్గర క్లియర్గా వాటి నేమ్స్ అయితే మెన్షన్ చేస్తారనమాట సో దట్ మనకి ఈజీగా తెలుస్తుందని నేను కూడా ఇప్పుడు మీకు ఆ నేమ్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ప్యారలల్గా డిష్ చూపిస్తాను అనమాట సో మీకు కూడా ఈజీగా అర్థమవుతుందని
సో చూస్తున్నారు కదా, బఫెట్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. నూడిల్స్, బిర్యానీ, రైస్ అండ్ నార్మల్ కర్రీస్, అట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మీకు నచ్చినవన్నీ సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీలో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ కౌంటర్స్ అనమాట. సో ఇక్కడైతే మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ లేకపోతే స్టార్టర్స్ ఏవైనా కానీ లైవ్గా మీ ముందే ప్రిపేర్ చేసిస్తారు. నేనైతే ఈసారి పాస్తా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ రెడ్ సాస్ పాస్తా అండ్ వైట్ సాస్ పాస్తా రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు నచ్చింది ఆర్డర్ చేయొచ్చు అనమాట. అండ్ మెన్యూ కూడా నేను మీకు క్లియర్గా వీడియోలో చూపించాను. సో ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ మీకు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ పక్కనే లైవ్ చాట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. దహీపూరి, పానీపూరి ఇవన్నీ సర్వ్ చేస్తారు. సో నేనైతే చిల్లీ ఫిష్ అండ్ వైట్ సాస్ పాస్తా ఆర్డర్ చేశాను లైవ్ కౌంటర్స్ నుంచి. ఫిష్ చాలా బాగుంది అండ్ వైట్ సాస్ పాస్తా అయితే మా డాడీకి చాలా చాలా నచ్చేసింది. మెన్యూలో కీమా పావ్ అని ఒక ఐటెం చూసానమాట. కొంచెం డిఫరెంట్గా అనిపించి అది కూడా ఆర్డర్ చేశాను. చూడటానికైతే ఇలా వచ్చింది, కొంచెం మన వడాపావ్ స్టైల్లో వచ్చింది. మటన్ కీమా స్టఫింగ్ మొత్తం మధ్యలో ఉంది. టేస్ట్ అయితే ఓకే ఓకే ఉంది. ఇదైతే పానీపూరి కౌంటర్ అనమాట. ఇక్కడ పానీపూరి, దహీపూరి, సేవ్ పూరి, పాబ్డీ చాట్ అండ్ చాక్లెట్ పానీపూరి కూడా ఉంటుంది. సో మనకి ఏది కావాలో వీళ్ళకి ఆర్డర్ చెప్తే అప్పటికప్పుడు లైవ్గా ప్రిపేర్ చేసి మన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట. ప్రెజెంట్ మీరు చూస్తున్నది అయితే దహీపూరి. సో ఫైనల్గా డిజర్ట్స్కి వచ్చేసాం. ఇక్కడైతే మనకి ఫ్రూట్స్, డెజర్ట్స్, ఇంకా సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ లేకపోతే ఫ్రూట్ సలాడ్స్ ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేస్తారు. సో మనకి నచ్చినవి మనమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్స్ కూడా నేను మీకు క్లియర్గా నేమ్స్ కనిపించేలాగా చూపిస్తున్నాను. సో పైనవన్నీ సలాడ్స్ అనమాట అండ్ ఇటు సైడ్ వచ్చేసి డెజర్ట్స్ అండ్ ఫ్రూట్స్. సో చూస్తున్నారు కదా, సో మీకు నచ్చిన డెజర్ట్స్ అన్నీ మీరు తీసుకోవచ్చు. అండ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి నచ్చిన స్వీట్స్, కేక్స్, బ్రౌనీస్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా ఉంటాయి. హెల్దీ ఫుడ్ మాత్రమే కావాలనుకునే వాళ్ళకి కూడా ఫ్రూట్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి డెజర్ట్స్ అనమాట. ఇవే కాకుండా ఇంకా మనకి గులాబ్ జామ్, ఐస్ క్రీమ్, కుల్ఫీ ఇవన్నీ కూడా పక్క కౌంటర్స్లో ఉంటాయి. సో నేను మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఖీర్, గులాబ్ జామ్ అండ్ ముందాల్ హల్వా. నాకైతే ఇక్కడ గులాబ్ జామ్ చాలా ఇష్టం అనమాట. చాలా చిన్న చిన్నగా, క్యూట్గా అండ్ చాలా బాగుంటాయి టేస్ట్లో. గులాబ్ జామ్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ ట్రై చేయండి, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండ్ నా ఫేవరెట్. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా కుల్ఫీస్. ఈరోజు నాకు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఒకటి కనిపించింది అనమాట. సో నేను మీకు అదే ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇవేంటంటే కుల్ఫీ షార్ట్స్ అనమాట. కుల్ఫీ డైరెక్ట్గా స్టిక్లో కాకుండా ఇలా లిక్విడ్ లాగా తీసుకొని ఇలా గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నారు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఇంతకుముందు ట్రై చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. వీటిలో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సేమ్ కుల్ఫీ లాగానే కుల్ఫీ షార్ట్స్ కూడా సేమ్ ఫ్లేవర్స్తో ఉంటాయి. నేనైతే ఇప్పుడు మలాయ్ కుల్ఫీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మనకి రెగ్యులర్ కుల్ఫీ ఎలా టేస్ట్ ఉంటుందో సో ఇది కూడా ఆల్మోస్ట్ సేమే ఉంది. ఇది మేబీ ఇంతకుముందు బార్బిక్యూలో ఇంక్లూడ్ చేశారో లేదో నాకైతే తెలీదు. ఇన్ కేస్ మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా ఐటమ్స్ అన్నీ అయితే కవర్ చేసేసాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేసి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ప్రజెంట్ బార్బిక్యూ అయితే ప్రైజెస్ని రెడ్యూస్ చేశారు. నేను మీకు క్లియర్గా ఆ పీడిఎఫ్ఏ చూపిస్తున్నాను. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు.
మీరు క్లియర్గా చూస్తే వీక్ డేస్కి అండ్ వీకెండ్స్కి ప్రైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఇన్ కేస్ మీ బర్త్డే టైంలో లేకపోతే మీ యానివర్సరీ డే రోజు బార్బిక్యూ విజిట్ చేసి ఉంటే వాళ్ళు మీకు కాంప్లిమెంటరీ కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న బార్బిక్యూ నేషన్ బ్రాంచెస్ని విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో లొకేషన్ అండ్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో మీరు అక్కడ కూడా రిఫర్ చేసుకోవచ్చు. సో అదండి మరి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. రెగ్యులర్ అప్డేట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో వెంటనే ఫాలో కూడా చేసేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.